మత్తయి సువార్త 2వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. 20వ వచనం పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను. ఏ ఏ పట్టణానికి వెళ్ళాడు, ఒక్కో పట్టణానికి వెళ్ళాడు. పట్టణానికి వెళ్ళిన తర్వాత అద్భుతాలు చేసిన ఆ పట్టణంలో ప్రజలు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకుని యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుడు పంపించిన దైవ కుమారుడని విశ్వసించి తన ప్రవర్తన మార్చుకుని తన బ్రతుకులు మార్చుకుని పేర్లు కాల్చుమా. మన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, క్రైస్తవులు అయిన తర్వాత పేర్లు మార్చుకుంటారు. పేర్లు మార్చుకుంటాడు. ఒక అతని పేరు సీమోనను, ఒక అతని పేరు యేసను, ఒకరు అతని పేరు మరో పేరు, మరో పేరు పేర్లు మార్చుకోడు. పేర్లు మార్చుకోమని చెప్తలే, బతుకులు మార్చుకోమంటున్నాడు దేవుడు. ఏది మార్చుకోవాలి? బ్రతుకులా మారలే, బ్రతుకులు అస్సలు మారలేదు. పేరు అబ్రహాము, సాయంత్రం వేసేసరికి బార్ షాప్లో ఉంటాడు దరిద్రుడు. ఆ మాటలు చెప్పకూడదు. ఏమన్నా ఇక్కడ అన్నాడు పిమ్మట ఏ ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను, ఆ పట్టణపు వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారి నిట్లు గద్దింపసాగెను. యేసు ప్రభు వారు చూశారట, ఎన్ని సంవత్సరాలు చూసినా అదే రీతట, ఎన్ని సంవత్సరాలు చూసినా అదే రీతిలో ఉన్నారట. ప్రభువే అద్భుతాలు చేస్తే మారని ఈ జనంగం, ప్రభువే మహా ఆశ్చర్య కార్యములు చేస్తే మారని ఈ జనాంగం వాకింగ్ చెప్తే మారిపోతారా? మా వివేకం కానీ మార్పు వస్తుందా? ఎక్కడుంది మార్పు? అస్సలు మార్పు లేదు. గతంలో ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు అంతే. ఏది మానేసారు చెప్పండి? మార్పు అనేది లేదట, మారు మనస్సు లేదట. ప్రభువారు బాధపడుతున్నాడు. వాళ్ళు ఏం చేయాలి? మారు మనసు లేని వాళ్ళు ఏం చేయాలి? గద్దించాలా లేకపోతే బుజ్జగించాలా? గద్దించాలా బుజ్జగించాలా? నేను ప్రారంభంలో అన్నాను, నడక రాని మీకు చేయి పట్టుకుని నడక నేర్పిస్తాను. తర్వాత నడక వచ్చిన తర్వాత ఏం చేయాలి? మీరు మరొకరు చేయి పట్టుకుని నడిపించాలి. ఎన్ని 24 గంటలు మిమ్మల్ని నడిపించాలంటే, 24 గంటలు మీకు ఇంకా నడక నేర్పిస్తూనే ఉండాలంటే, మీరు నడక నేర్చుకునేది ఎప్పుడు, ఇతరులు నడిపించేది ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు నడక నేర్చుకుంటారో, ఎప్పుడు నడిపిస్తారో? అసలు మారు మనసే పొందలేదట. దేవుని కోసం ఈ మానేద్దాం, దేవుని యథార్థత కోసం ఈ మనం విడిచిపెడదాం, దేవుని కోసం మనం సినిమాలు చూడడం మానేద్దాం. ఎందుకంటే సినిమా వలన మాకు ఇంచుమించు లేదంటే చెడంతా హృదయంలోకి వెళ్ళిపోతుంది, దానివల్ల వాక్యం ఎక్కడం లేదు. గనుక మనం సీరియల్ మానేద్దామని ఒక ప్రణాళిక సిద్ధముగా మీరు ఏమైనా దేవుని కోసం మానేశారా చెప్పండి? అన్ని మామూలే. ఇక్కడ వాక్యం ఎన్నో మామూలే, బయట బూతులాడుకోవడం మామూలే, ఇక్కడ వాక్యం ఎన్నో మామూలే, అరుగుల మీద కూర్చోవడం మామూలే, ఇక్కడ వాక్యం ఎన్నో మామూలే, బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో తిరుగుతూ దరిద్రమైన జోకులు వేయడం మామూలే, ఇక్కడ వాక్యం వినడం మామూలే, ఇతరుల కౌంటర్లు వేయడం మామూలే. ఏం మారారు? మార్పేది, మార్పేది అది చూశాడండి యేసుక్రీస్తు ప్రభులు వారు. యేసుక్రీస్తు వచ్చి మరణించి తిరిగి లేచిన తర్వాత మార్పు కనపడాలి లోకంలో, కానీ మార్పు లేదు. మీరు ఇంకొక 5 సంవత్సరాలున్నా మారరు, 20 సంవత్సరాలున్నా మారరు, మీరు మారరు, పాస్ట్ను మారుస్తారు. అర్థమైందా? ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం ఇంకో పాస్ట్ వస్తాడు. ఆయన కూడా ఏం చేస్తాడు? ఆయన అరిగిపోయి మైకుల అరిసి 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 వెళ్ళిపోతాడు. మీరు అంతే, మేము ఇంతే, మా బతుకులు నిత్యం ఇంతే, మేము మారం. చూసారు? ఇలాంటి వారిని యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చేశారు? ఏం చేశారు? బొజ్జగించారా? అమ్మా రండమ్మా సంఘానికి రండమ్మా, లేకపోతే నాకు చాలా ఇబ్బందిగా ఉందమ్మా, సంఘానికి వస్తే కొంచెం చందాలు ఎక్కువ వస్తాయమ్మా అన్నాడా? వాళ్ళతో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అయ్యో కొరోజిన్, అయ్యో అనే మాట ఇప్పుడు అంటారు చెప్పండి.
అయ్యో అనే మాట ఎప్పుడు అంటారు? అయ్యో ఎంత పని చేసేసావే అంటారా? అంటారా అంటే నిన్ను తప్పించేవారు ఇక లేరు. వాక్యం విని మారు మనసు పొందకుండా ఉన్న వారి పరిస్థితి చెప్తున్నా. వాక్యం వింటున్నారు, వాక్యం వింటున్నారు, వాక్యం తెలుసుకుంటున్నారు. శుక్రవారం మీరు వచ్చారో లేదో తెలియదు కానీ స్త్రీ పుట్టుక కోసం చాలా అద్భుతంగా చెప్పాను నేను. స్త్రీ పుట్టుక కోసం స్త్రీని దేవుడు ఎలా నిర్మాణం చేశాడో చెప్పాను నేను, లేదా? ఎంతో దూరం నుంచి నేను ఇక్కడికి వస్తుంటే కనీసం గుమ్మం దాటి రావడానికి ఎంత బద్ధకాలండి మీకు. అయ్యో కొరజీన, అయ్యో బెత్సాయిదా, మీ మధ్యన చెయ్యబడిన అద్భుతములను తూరు సీదోను పట్టణములో అంటే అర్థమేటో తెలుసా? మీకు చెప్పే కన్నా ఒక వేషకు చెప్తే అది మారుతుంది, మీకు చెప్పే కన్నా ఒక దొంగకు చెప్తే వాడు మారుతాడు, మీకు చెప్పే కన్నా ఒక వ్యభిచారికి చెప్తే వాడన్నా మారుతాడు. మీకంటే వారు నయ్యం, వాళ్ళు మారుమనసు పొందుతారు. మేము చేస్తుంది పాపం అని గుర్తిస్తారు, మేము చేస్తుంది పాపం అని వాళ్ళు గుర్తిస్తారు. కానీ ఇదిగో దేవుని ముసుగేసుకుని దేవుని ముసుగులో చేస్తున్న దొంగతనాలు మాత్రం ఎవరూ గుర్తించలేరు అనుకుంటున్నారు. ఇది నేను అంటున్న మాట కాదు, యేసుప్రభు అంటున్న మాట. అయ్యో బెత్సాయిదా, మీలో చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణంలో చేయబడిన ఎడలా? పట్టణంలో వారు పూర్వమే ఎప్పుడో అయ్యో మేము చాలా పాపం చేసాం, అయ్యో మేము చాలా ద్రోహం చేసాం, మేము చాలా వెనకబడిపోయి ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు వచ్చినా సరే ప్రార్థన చేయడం రాదు మనకి, మన బతుకులకి. మైక్ ఇచ్చామనుకో పక్కే 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 మైక్ ఇచ్చామంటే ఏమంటారు తెలుసా? మా ప్రార్థన చేయడం రాదండి, సిగ్గులేదు, వాకింగ్ చదవడం రాదో, ప్రార్థన చేయడం రాదో, స్టేజ్ దగ్గరికి వచ్చి కొంచెం అనౌన్స్మెంట్ చేయాలంటే సిగ్గు, అసలు సంఘానికే రావు. ఎంతకాలం ఓర్చుకోవాలి? చెబుతున్నాడు చూడండి ఏమంటున్నాడు అక్కడ, తూరు సీదోను పట్టణములో చెయ్యబడిన ఎడల ఆ పట్టణములో వారు పూర్వమే, చాలా కాలం క్రితమే, ఇంతకాలం పట్టేది కాదు వాళ్ళకి, ఇంతకాలం పట్టేది కాదు, పూర్వమే అంటే అంతకాలం పట్టేది, ఎప్పుడో మారు మనసు పొంది ఉండేవారు. చూసారా ఏమండి ఎన్ని తిరుతాడండి యేసుప్రభు వారు, నిజంగా ఎన్ని మాటలు అన్నాడో, ఎన్ని మాటలు అన్నా సరే ఇక్కడ వింటాం ఎంబట్నే దులిపేస్తాం. ఓ మాట అన్నాడు తెలుసా, నిజంగానే ఈ మాటకి చాలా బాధపడాలండి. పందులు ఎదుట, దేని ఎదుట, దేని ఎదుట? పందులు ఎదుట ముత్యాలు జల్లొద్దు, ఎందుకంటే అది బురదనే కోరుకుంటుంది, బురద బ్రతికేదండి. ఎన్ని ముత్యాలు జల్లినా ఆ ముత్యపు విలువ తెలియని మనుషులు. ఎన్ని ముత్యాలు జల్లన్నాయండి? నువ్వెన్ని ముత్యాలు జల్లు, పగలు రాత్రి ధ్యానించి అమ్మో వాకింగ్ వినటున్నటువంటి పిల్లలు ఎంత అదృష్టవంతులు, దేవుని మాటలు వింటున్నటువంటి పిల్లలు ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తులు. వీళ్ళకి వాకింగ్ చెప్పడం అదృష్టంగా భావించి ఒక్కొక్కసారి వచ్చి వాకింగ్ చెప్పి మంచి మంచి ముత్యాలు జల్లుతున్నా సరే అది కాళ్ళతో తొక్కేసి వెళ్ళిపోతారండి, దాని విలువ తెలియదు. పందులు ఎదుట ముత్యాలు జల్లొద్దు అది దేవుడే చెప్పాడు. మేం పందులం కాదు, మేం పందులం కాదు, మేం మనుషులం, మేం మారతాం, మాకు మారు మనసు పొందుతాం, మా బ్రతుకు మార్చుకుంటాం, పూర్వం ఉన్న స్థితిలో మేము ఉండం, పూర్వం ఉన్న జీవితాన్ని జీవించాం, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత మా జీవితం వేరేగా ఉంటుంది, మా నోటంట బూతులు రావు, మా కళ్ళు అపవిత్రతను చూడవు, మా నోరు అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడవు, మేము వ్యర్థంగా జీవించమని మారు మనసు పొందుతారు. మారు మనసు కానీ లేదే, లేదు, ఎందుకంటే భయం లేదు. మేము ఇంపార్టెంట్, భయం అనేది లేదు,
దేవుని యందు ముందు ఉండవలసింది ఏంటో తెలుసా? భయం ఉండాలి. దేవుని యందు భయభక్తులు గలవాడు అన్నాడంటే ఏంటి? ఒక విషయం చెప్పనా, మనకంటే ఎక్కువ భయపడేది ఎవరో తెలుసా? ఎక్కువ భయపడతాం. దేవుడికి ఎక్కువ భయపడేది ఎవరో చెప్పాలి. మనకంటే చాలా భయపడిపోతాయి ఎవరో ఎవరో ఎవరు చెప్పాలి? మనకంటే ఎక్కువ భయపడతాయండి ఎవరో? రిఫరెన్స్ చూడండి. అయితే నేను బైబుల్ రిఫరెన్స్ చూపిస్తాను కదా. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక తీశారా? 2:19 దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దెయ్యములు నమ్మి వణుకుచున్నవంట. దేవుడు అంటే దెయ్యానికి భయమట. ఎవరికి భయం? దేవుడు అంటే దెయ్యానికి భయం. కానీ మనకు లేదు భయం. ఉందా? మనకుందా భయం? ఏమి చేరించవద్దు అంటాడండి. చర్చికి వస్తాం, ఆలయంలో కూర్చుంటాం, కానీ వ్యభిచారం మాత్రం మానం. తెలుసా? నీ పొరుగు వాని మీద ఏది నింద మోపొద్దు అంటాం. కానీ భయం అనేది ఏమాత్రము కూడా లేని మనుషులంటూ ఉన్నారు అంటే, అక్కడ చెప్తున్నాడు, సంఘానికి చెప్తున్నాడు, దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు, అలాగు మంచుముట మంచిదే. అయితే నీకన్నా బెటర్ ఎవరంటే, నీకన్నా బెటర్ ఎవరంటే, దెయ్యం చాలా బెటర్ అట. ఎవరో ఎవరో సాతాను ఇంకా బెటర్ అట నీ మీద. దెయ్యము కూడా నమ్మి వణుకుచున్నవి. ఎలా వణుకుతున్నాయో ఒకసారి చూపిస్తాను చూడండి. ఎలా వణుకుతున్నాయో చూపిస్తాను చూడండి. దెయ్యము ఎలా వణుకుతుందో చూపిస్తాను. ఇప్పుడు మత్తయి రాసిన సువార్త, క్షమించండి, మార్కు సువార్త, మార్కు సువార్త తీశారా? మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే రిసీవ్ చేసుకోవడానికి ఎవరు వచ్చారట? దోణి దిగగానే ఎవరు వచ్చారు? దిగ్గానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. వాడు ఎలాగుండేవాడో చెప్తున్నాడు చూడండి. వాడు సమాధులలో వాసము చేసేవాడు, సంఖ్యలతోనైనను ఎవడును వాణ్ణి బంధింపలేకపోయని. పాయింట్ నోట్ చేసుకోండి. సంఖ్యలతోనైనను ఎవడును వాణ్ణి బంధింపలేకపోయెను. దెయ్యం పట్టిందని కొంతమంది నటిస్తూ ఉంటారు, తెలుసా మీకు? తెలుసా? నా అనుభవాల్లో కొన్ని ఉన్నాయిలేండి. ఒకడు ఒక అతను మా రాజమండ్రి ప్రాంతంలో ఒక అతను అంటండి, అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు భార్యకి తెలియకుండా. ఈ అక్రమ సంబంధం ఎక్కడైతే బయటపడిపోతుందేమోనని భార్య ఎదురుకొచ్చేసి దొరికిపోతుంది సమయంలో వాడు దెయ్యం పట్టిన నటించేశాడండి. దెయ్యం పట్టి నటించేస్తే ప్రతిరోజు అదే పని అంటాడు. పని సాయంత్రం భార్య ఏమైనా అడుగుతుందేమో అనుకుని దెయ్యం పట్టిన నటించేసేవాడండి. నడిస్తే కరెక్ట్గా నన్నే తీసుకెళ్ళారండి వాడి దగ్గరికి. నేను అన్నాను, దెయ్యం పట్టినోళ్ళు ఏం చేస్తారు, ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? దెయ్యం పట్టినోళ్ళని చిత్తక్కొట్టేస్తారండి. నేను అన్నాను, ఇది దెయ్యం పట్టిన మామూలు దెయ్యం కాదు, ఇది పేకబత్తం పట్టుకుని కొడతో మాట చెప్పండి. కొడతంది నిన్ను కాదు దెయ్యాన్ని. ఎవరినే కొడతంది నిన్ను కాదు రోయ్ దెయ్యాన్ని కొడతంది నిన్ను కాదురా దెయ్యాన్ని అనేసరికి మనోడిని చిత్తక్కొట్టేశారంట అండి. ఈ పంత సిరుగుపోయింది. భార్య ఒక్కరితో అయితే మరి సరిపోదు కదా, మరి
అత్తగారు మావగారు మీ కోపం అంతా అలా తీర్చేసుకోండి అన్నాను. శుభ్రంగా కొట్టేసరికి పొద్దున్న నిప్పులు వచ్చేసి చొంబుచ్చుకుని బయటకు వెళ్తాడండి అతను. అక్కడ చెప్తున్నాడంటే ఏమన్నా తెలుసా, ఒరే దెయ్యం పట్టిందని అడ్డు తెచ్చి తక్కువ కొట్టేశారు రా అన్న. అబ్బాబ్బా కొట్టింది నిన్ను కాదురా దెయ్యాన్ని. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ దెయ్యం పట్టిందని అడిగేట ఆయనకి. అక్కడ ఏం చేశారంటే సంకెళ్ళు లేసి ముందు బంధించేయండి అన్నాను. సంకెళ్ళతోనైనను ఎవడు బంధింపలేడు అన్నాడు అంటే ఆయన ఎవడైనా కొట్టగలరా? ఆయన ఎవరైనా కొట్టగలరా? కొడత ఊరుకుంటాడా వాడు? చెప్పాలి, కొడత ఊరుకుంటాడా? సంకెళ్ళతోనైనా బంధింపలేకపోయాను అంటే కొడతే ఊరుకుంటాడా? అది ముందు నిలవగలరా ఎవరైనా? అర్థమైందా? అలా అంటాడంట. ఇప్పుడు చెప్పిన వాళ్ళు కదా, అది నిజమైన దెయ్యం పట్టినోడాడు. ఎవరో సంకెళ్ళతోనైనా అంటే ఎంత బలంతో ఉన్నాడో చూడండి. అంత బలంతో ఉన్నవాడు అక్కడ ఉన్నాడట చూడండి. సంకెళ్ళతోనైనాను ఎవడును వాణిని బంధింపలేకపోయాను, పలుమారులు వాణ్ణి కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను, వాడు ఆ చేతి సంకెళ్ళను తెంపి కాళ్ళ సంకెళ్ళను తుత్తినీలుగా చేశాడంటే గడ్డి పరక తెంపేశాడు తెంపేశాడట. ఈ ఊర్లో చాలా అటు సైడ్ వెళ్ళిన ఇటు సైడ్ వెళ్ళిన బతకనెత్తరదరా బాబీడు అనేసి మొత్తం మీద ఎవరో ఒకటి గట్టి పట్టేసుకుని ఓ 10 మందో 20 మందో పట్టుకుని సంకెళ్ళు వేసేసారట. అయినా సరే బంధించలేకపోయారట, తుత్తినీలుగా తెంపేస్తున్నారట. ఎంత బలవంతుడు చూడండి దెయ్యం పట్టినాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, దెయ్యం పట్టింది అన్నారు అనుకోండి ఎవరన్నానే, అప్పుడు మీరు పని చేయాలి ఏంటంటే సంకెళ్ళు వేసేసి అదిగో బైబుల్లోని సంకెళ్ళు వేస్తే తుత్తినీలుగా తెంపేసినట్టు ఉంది కదా, ఇప్పుడు తెంపేనికి దెయ్యం పట్టిందని నమ్ముతానన్నాడు. అప్పుడు దెయ్యం గీయం ఎగిరిపోతాయి. తుత్తినీలుగా తెంపెను అంటే గడ్డి పర్రక్కను తెంపినట్టు తెంపేసినట్టు ఎంత బలవంతుడో చూడండి, ఎంత బలమో చూడండి వాడికి. అలాంటి బలవంతుడు చూడండి అక్కడ వాడు ఎల్లప్పుడూ రాత్రి పగళ్ళు సమాధులలో కొండలలోనూ కేకలు వేయుచ్చు, తన్ను తాను రాళ్ళతో గాయపరుచుకొనుచు నుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి. చూడండి, దెయ్యం పట్టినడుకున్న సంస్కారం ఏముంది? దగ్గరగా చూడలేదండి. దగ్గరకు వచ్చిన పాస్టర్ గారిని లెక్క చేయరు మీరు. దగ్గరకు వచ్చిన అసలు దగ్గరగా వచ్చి మీకు వాకింగ్ చెప్పిన యేసును కూడా లెక్క చేయరు మీరు. ఏసుకంటే గొప్పలు మీరు. అర్థమైందా? దెయ్యం పట్టినోడు దూరం నుండి చూశాడంట, ఎక్కడో చూశాడంట. చూసి ఏం చేశాడు? పరిగెత్తుకొచ్చేసాడట. ఎవరి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేసి ఆయనకు నమస్కారము చేసి. అంటే యేసు ఆ ఊర్లోకి వస్తున్నాడు అని తెలిసేసరికి ఏం చేశాడు? పరిగెత్తుకొచ్చేసాడట. మనకన్నా చాలా బెటర్ చెప్పమంటారా? పరిగెత్తుకొచ్చాడంటే తొందరగా వచ్చాడని అర్థం. మనం సంఘం ఉందనుకోండి, సపోజు ఉదాహరణ 11 గంటలకు అన్నాం అనుకోండి, 12:30 అయినా రారు. వాళ్ళెవరో దెయ్యం కంటే దరిద్రులు అని అర్థం. ఏమండి? పరిగెత్తుకుని వచ్చి ఏమని చేస్తున్నారు చూడండి. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఎవరు అంటున్నారు? దెయ్యం పట్టిన వాళ్ళు మనం కాదండి. మనం అసలు అంటామేటి? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. అబ్బా ఏమని మాట్లాడుతున్నాడండి, నువ్వు సాక్షాత్తు దైవ కుమారుడవు. ఎవరు అంటున్నారు ఈ మాట? ఎవరో దెయ్యం అంటుంది, దెయ్యం పట్టినోడు అంటున్నాడు. నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గారుగా కేకలు
ఏంటి యేసుక్రీస్తు బాధపడుతున్నాడా దెయ్యాన్ని, అతనిలో ఉన్న దెయ్యాన్ని బాధ పెడుతున్నాడా? యేసు కోసం మనకేం తెలుసు, యేసు కరుణామయుడు, ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తాడు. యేసు దయామయుడు, యేసు ప్రేమామయుడు. ఇది బిల్ల ముందు రూపం, బిల్ల తిప్పి చూడు, ఆయన ప్రతిరూపం కనబడుతుంది. ఆయన బాధించేవాడా, ఆయన ఆత్మల బాధకుడా, అది మీకు తెలియతలేదు. ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు, కృపామయుడు, రైట్? నువ్వు ముఖం మీద ఉమ్మేసినా తుడుచుకున్నాడు, నువ్వు పిడిగుద్దులు గుద్దినా ఓర్చుకున్నాడు, నువ్వు సిలివేసి చంపేసినా ఓర్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క ప్రభురాతి రక్తమాంసాలు తీసుకుని పాదాలతో తొక్కేసిన నిన్ను భరించాడు. కానీ ఆయనకి మరో రూపం ఉంది, అదర్ సైడ్ ఆఫ్ జీసస్, మరో రూపం ఉంది. అది దెయ్యం బయట పెడుతుంది. అది దెయ్యం ఏమంటుందో తెలుసా, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నువ్వు ఈ ఊరికి రావటం వలన నన్ను బాధ పెట్టిన వాడవవుతావు, నన్ను బాధ పెట్టిన వాడవవుతావు. అందుకనే ఈరోజు కొన్ని కొన్ని ప్రాంతాలకు సువార్తకు వెళ్తున్నప్పుడు ఆ సువార్తకు వెళ్ళినటువంటి ఆ ప్రాంతంలో దెయ్యం పట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు, మతున్మాదులు. ఆ ఊర్లోకి సువార్త రానిరు, ఆ ఊర్లోకి సువార్త రానిరు. కారణం ఏంటి అంటే అక్కడ దెయ్యం పట్టిన వాళ్ళు ఉన్నారు కనుక సువార్తను ఆపు చేస్తారు. అక్కడ చెబుతున్నారు సరే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను జాగ్రత్తగా అండి, యేసు బాధించేవాడు కూడా. యేసు శరీరాన్ని బాధించడం, యేసు ఆత్మను బాధించేవాడు. అన్ని అధికారాలు ఆయనకు ఉన్నాయి తెలుసా. ముల్లోకాలకు అధిపతి ఎవరో, అటు పరలోకానికి కావచ్చు, ఇటు భూలోకానికి కావచ్చు, అటు పాతాల లోకానికి కావచ్చు, సర్వాధికారాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క వశమైపోయింది. ఎలాగంటే మరణాన్ని గెలిచిన తర్వాత ఆయన తండ్రి అయిన దేవుడు ముల్లోకాలు ఆయన చేతికి ఇచ్చేశాడు. దెయ్యానికి తెలిసే విషయం తెలిసి ఏమంటున్నాయి చూడండి, లోకాసు వార్త 8:24 లోకాసు వార్త 8:24 తీశారా, 8:24 లోకా గారు రాసిన సువార్త 8:24 కనుక ఆయన యుద్ధకు వచ్చి, లోకాసు వార్త 8:26 వారు గలీలయా ఎదురుగా గెరాసీల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డుకు దిగినప్పుడు ఆ ఊరి వాడు ఒకడు ఆయన ఎదుర్కొని వచ్చాను, వాడు దెయ్యములు పట్టిన వాడే, బహుకాలము నుండి బట్టలు లేక కట్టుకొనక సమాధుల్లో కానీ ఇంట్లో ఉండేవాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నేను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఎలాగనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని అపవిత్రాత్మనకు ఆజ్ఞాపించెను, అదే పర్యాయములు వాణ్ణి పట్టుచూ వచ్చెను గనుక వాని గొలుసులతో కానీ కాల సంఖ్యలతో కానీ కట్టి కావలి ఉందుంచురి కానీ వాడు బంధకములను తెంపగా దెయ్యములు వాణ్ణి అడవిలోనికి తరుముకొని పోయాను. యేసు నీ పేరేమని వాడిని అడుగుగా చాలా దెయ్యములు వాళ్ళు చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు శానని చెప్పి ఆయన వేడుకొనెను. ఇక్కడ జాగ్రత్తగా అండి, వాడు తన పేరు శానని చెప్పి పాతాళములోనికి, మీరు బాగా వినాలి, ఇక్కడే పాయింట్ ఉంది. ఎక్కడికి పంపించొద్దనేసి దెయ్యం వేడుకుంటుంది యేసు ప్రభు వారిని? పాతాళములోనికి. ఎక్కడికి? పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడు కొనెను. ఏంటి పాతాళం అంటే అంత భయమా దెయ్యానికి? పాతాళము అనేసరికి దెయ్యానికి అంత భయమా? నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? అర్థమవుతున్నాయా?
పాతాళం అంటే అంత భయం ఎందుకండి దెయ్యానికి? దెయ్యములు నమ్మి వణుకుచున్నాయి. యేసు నమ్మాయి వణుకుపోతున్నాడు చూపిస్తున్నాను. వణుకుపోయి 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 యేసు దగ్గరికి వచ్చింది. వచ్చి ఏమంటుంది? పాతాళమునకు పోవుటకు మాకు ఆజ్ఞాపించవద్దు, దయచేసి పాతాళం మాట ఎత్తొద్దు అంటుందండి. మీకు విషయం తెలుసా? మనం అందరూ చనిపోతాం, అందరం ఉంటామా? ఇంకొక 100 సంవత్సరాల్లో పూకి ఈ జనరేషన్ ఏం కనబడదు. అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో కనపడరు. ఒక పది సంవత్సరాల్లో కొంతమంది ఎగిరిపోతారు, ఒక 20 సంవత్సరాల్లో కొంతమంది ఎగిరిపోతారు. నేను ఎగిరిపోవచ్చు, అంతేనా? చనిపోయిన వెంటనే మనం వెళ్ళేది ఎక్కడికి చెప్పండి? పర్లోకి వెళ్ళిపోతామా? వెళ్ళిపోతామా? ఏమండి? పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడును? లేడు. ఒక్క యేసుక్రీస్తు ప్రభులు వారు మాత్రమే పరలోకం వెళ్ళాడు. చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు చెప్పాలి? ఎక్కడికి? యేసు చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు? యేసు చనిపోయి పరదేశం ఎక్కడుంది? మీకు ఎంతముందు చెప్పా, పరదేశం ఎక్కడుంది? ఎక్కడుంది? మరి పాతాళానికి వెళ్ళేటకు మాకు ఆజ్ఞాపించొద్దు అంటున్నాడు. మనం చనిపోతే పాతాళానికి వెళ్ళిపోతాం. పాతాళానికి వెళ్ళిపోతే పాతాళం అంత భయంకరమైనదా? చనిపోయిన తర్వాత మనం వెళ్ళేది ఎక్కడికి? పరలోకం వెళ్ళిపోయి మీరు అనుకుంటున్నారు, కానీ పరలోకం ఎవరు వెళ్ళలేదు, వెళ్ళరు కూడా. ఇది కన్ఫర్మ్. పరలోకం వెళ్ళాలంటే సామాన్యమైన విషయం కాదు, యేసులా బతకాలి. ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకుందాం, మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఏదో మిమ్మల్ని మెప్పించడానికి ఎవరైనా చనిపోయారనుకోండి, ప్రభునందు నిద్రించాడు ఈయన, చాలా ధన్యాత్ముడు, ఈయన పరలోకం వెళ్ళిపోయాడని చెప్తారు. కానీ పరలోకానికి ఎవ్వరూ వెళ్ళలేదు. ఆ మాటలు అబద్ధం. ఎందుకంటే యేసు ప్రభు ఒక్కడే పరలోకానికి వెళ్ళాడు. మనం మరణించిన వెంటనే ఎక్కడికి వెళ్తామంటే పాతాళము అనే ఒక లోకానికి వెళ్తాం. ఇగో దెయ్యం ఏమంటుంది? ఆ పాతాళ లోకానికి మేము వెళ్ళము, పాతాళానికి వెళ్ళిపోమని మాకు ఆజ్ఞాపించొద్దు అంటుంది. అంటే దెయ్యానికి భయం, ఎందుకంటే పాతాళపు దెబ్బ దానికి తెలుసు. అర్థమైందా? మళ్ళా చదవండి, అది ఎన్నో వచ్చిన, అది 30 వచ్చిన. యేసు నీ పేరేమని వాడిని అడుగుగా చాలా దెయ్యములు వాడిని చొచ్చులో ఉండెను గనుక వాడు తన పేరు సేనాని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని వాయినను మనం వేడుకుంటున్నామా? దెయ్యానికి తెలుసు, బాబు ప్రభువా దయచేసి పాతాళానికి వెళ్ళిపోమని మమ్మల్ని అనక ప్రభువా అని దెయ్యములు యేసుని వేడుకుంటున్నాయి. మనం వెళ్ళేది పాతాళం అని తెలిసిపోయింది. ఇప్పుడు మనం వేడుకుంటామా? వేడుకుంటామా? చెప్పాలి. మనకు ఒక విషయం తెలిసండి కన్ఫామ్గా, కొద్ది నిమిషాలు నా మాటల్లో మీరు శ్రద్ధ ఉంచండి. మనకు ఒక విషయం కన్ఫామ్గా తెలుసు, ఈ జీవితం అశాశ్వతమైనది, కొద్ది కాలం మాత్రమే. మహా అయితే 60-70 సంవత్సరాలు చనిపోతాం. చనిపోయిన తర్వాత శాశ్వత కాలం, మరణం తర్వాతే జీవితం అని తెలిసిపోయింది మనకి. తెలిసిందా లేదా? ఇంకా తెలియలేదా? ఇది కూడా తెలియకపోతే నేనేం చెప్పలేను ఇంకా. అర్థమైందా? ఈ జీవితం ఏంటన్నారు? అశాశ్వతమైనది. ఏ సమయంలో చనిపోతామో మనకే తెలీదు. నువ్వు చనిపోయిన తర్వాత చాలామంది మోసం చేసి పరలోకం వెళ్ళిపోయారని చెప్తున్నారు, అది పక్కా తప్పు. పరలోకం ఎవడూ వెళ్ళలేదు. నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కడు పాతాళానికి పోతున్నాడు. ఇప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత వెళ్ళేది పాతాళమని తెలిసింది. ఇదిగో దురాత్మలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభులు వారిని వేడుకుంటున్నాయి. ఏమని? పాతాళమునకు పోవుటకు మాకు ఆజ్ఞాపించవద్దు అని యేసు ప్రభుని వేడుకుంటున్నాయి. ఇప్పుడు పాతాళానికి పోకూడదని మాకు ఆజ్ఞాపించొద్దు ప్రభువా అని మీరు వేడుకుంటున్నారా? వేడుకోకపోతే మీరు వెళ్ళేది పాతాళం. పాతాళపు దెబ్బ తిన్న దెయ్యాలకు ఆ భయం ఉంది, కానీ మీకు లేదా భయం? మీకు చిన్న విషయం చెప్తానండి, బాధ ఎలాగుంటుంది అని ఎవరినన్నా అడిగారనుకోండి, బాధ ఎలాగుంటుంది అని అడిగారనుకోండి, అది చెప్పగలరా?
దవడ మీద పడేమని కొట్టి ఒరే నిప్ప ఎలా కొందరు అన్నారు అనుకో, దాన్ని వివరించలేము. అప్పుడు ఎలా చేస్తారో, ఇంకొకరిని దవడ మీద పడేయమని కొట్టి బాధ ఎలాగుంటుందిరా అని చెప్తారు. అనుభవిస్తేనే తెలుస్తుంది అది. అనుభవం కలిగిన దెయ్యం చెప్తుంది. ఎవరికి అనుభవం గల దెయ్యం చెప్తుంది? పాతాలపు దెబ్బతిన్న దెయ్యం చెప్తుంది. ఎవరికంటే దేవుని పేరిట వస్తున్నటువంటి దొంగ భక్తులకు చెప్తుంది. ఏమని, పాతాలపు దెబ్బ మేము తిన్నామమ్మో, మేము మళ్ళీ పాతాలం వెళ్ళం, వెళ్ళలేం. మీకు చిన్న విషయం చెప్తానండి. ఒకరోజు ఒక నాకు దేశంలో ఒక అమ్మాయి పిటిషన్ పెట్టుకుంది. ఒక పిటిషన్ చిన్న సింపుల్గా చెప్తా ఉన్నానండి, బాధ గురించి వివరిస్తా అని చెప్తా నేనండి. ఒక అమ్మాయి పిటిషన్ పెట్టుకుంది, ఎవరికే కోర్టు పిటిషన్ పెట్టుకుందట. ఏమని పెట్టుకుందో తెలుసా పిటిషను? అయ్యా, ఈ నరకాన్ని నేను భరించలేకపోతున్నాను. ఇంతకీ ఇంక వచ్చిన రోగం ఏంటో తెలుసా? వచ్చిన రోగం ఏంటి లేదు, సింపుల్గా మనకలాగా శ్వాస ఫ్రీగా పీల్చుకోలేదు. చూడండి, చూపులో నీళ్ళు పడుతున్నప్పుడు బుడగలు బుడగలుగా వస్తాయి. వస్తాయా అంటే ఫ్లోగా రావడం వేరు, బుడగ బుడగలుగా రావడం వేరు. ఆగి రావడం ఇలాగ వస్తుంది. చూడండి, ఆమెకు కూడా శ్వాస పీల్చుకోవడంలో ఆగి రావడం, ఊపిరి సరిగ్గా అందకపోవడం. ఊపిరి సరిగ్గా అందకపోవడం వలన అలా కొన్ని సంవత్సరాల నుంచి నరకం అనుభవిస్తుందంట. ఆక్సిజన్ పెట్టినా సరే ఊపిరి సరిగ్గా అందడం లేదట. ఈ నరకం నేను భరించలేను, అయ్యా దయచేసి నన్ను చంపేయండి, నన్ను చంపేయండి, చావే మంచిది నాకు అని పిటిషన్ పెట్టుకుంది. అప్పుడు డాక్టర్ అంటున్నాడు, అమ్మా నువ్వు చచ్చిపోతే ఆత్మహత్య, మేము చంపితే హత్య, నువ్వు బాధ భరించవలసిందే. ఎన్ని సంవత్సరాలు ఈ దేహంలో ఉన్నా ఈ బాధ భరించవలసిందే. మీకు తెలీదా, మీ శరీరంలో నుంచి వచ్చిన బాధలు మీకు తెలీదా? ప్రభువా, ఈ బాధలను నన్ను ఎప్పుడు విముక్తిని కలిగిస్తామని అడగలేదా? అడగలేదా? ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా భయంకరమైన బాధ వచ్చినప్పుడు తట్టుకోలేక బయటకు వచ్చి నలిగిపోతావే, నలిగిపోయి ఈ బాధ నుండి నన్ను విముక్తిని కలిగించు ప్రభువా అనేసి నువ్వు అడుగుతావే? ప్రియమైన వారిలో ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా ఏమనండి, మనం మరణించిన తర్వాత అత్యంత భయంకరమైన బాధ ఉందండి, చాలా భయంకరమైన బాధ ఉంది. నిజం, చాలా భయాందోళనమైనటువంటి బాధ ఉంది. ఆ బాధ ఏంటో చెప్పమంటారా? చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు గారు రాసిన సువార్త 9వ అధ్యాయము, మార్కు గారు రాసిన సువార్త 9వ అధ్యాయము తీశారా? మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము తీశారండి. 9వ అధ్యాయము 48వ వచనం చూడండి, 48వ వచనం, 48వ వచనం, నరకమున్న వారి పురుగు చావదంటే నువ్వు సావో, నువ్వేమవో, నీకు చావు లేదు, ఆత్మకు చావు లేదు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అంటే నరకమున నువ్వు చనిపోవు, నీ బాధ తీరదు. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? ఇన్ని సంవత్సరాలను ఉందా? యుగ యుగాలు బాధ అనుభవించాలంట, కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల బాధ అనుభవించాలంట. అన్ని కోటాను కోట్ల బాధ అనుభవించే కన్నీ క్షణకాలం ఇచ్చేటువంటి సుఖమైనటువంటి వ్యభిచారాన్ని మానలేవా? పొద్దున తాగితే రాత్రి తాగితే పొద్దున కరిగిపోయేటువంటి మందు మానలేవా? ఏం ఆనందం చెప్పండి, ఆల మీద ఇళ్ళ మీద చొల్లు మాటలు చెప్పుకోవడం వల్ల ఏం ఆనందం వస్తుందో చెప్పండి. బూతులు ఆడటం వల్ల నీకేం ఆనందం ఉంటుందో చెప్పండి. ఇదిగో నీ ముందు, నువ్వు మరణం ముందు ఉంది. ఏంటి, నీ మరణానికి ముందు ఒకటి ఉంది, ఏంటో తెలుసా? భయంకరమైన అగ్నిగుండం ఒకటి ఉంది. చెబుతున్నాడు, నరకమున
వారి పురుగు చావదు, మీకు చావు లేదు, ఆత్మ చావు లేదు. ఎన్ని సంవత్సరాలని యుగ యుగాలు కాలవలసిందేనండి, యుగ యుగాలు బాధపడవలసిందేనండి. అగ్ని ఆరదు, ఆరని అగ్ని ఉంది. అగ్ని అంటే మన పొయ్యి కడుండే అగ్ని కాదండి, అగ్ని అంటే ఆ పొయ్యి కడుండే అగ్ని కాదు. ఒకసారి అంట చూడండి తల్లి, నాకు చాలా మంటగా ఉంది, చాలా బాధేసేస్తుంది, నేను మండిపోతున్నాను అంటుంది. అదే ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి ఆ బిందు నీళ్ళు దుమ్మరిచ్చేయండి, మంట పెరుగుతుంది తప్ప మంట తరగదు. ఆ మంట కాదు, లోపల నుండి వస్తున్న మంట బాధ. నరకమున వరి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఒక్క మాట చెప్పి ముగించేస్తానండి. నాకు ఎప్పుడైనా పాపం చెయ్యాలని తలంపు వచ్చింది అనుకోండి, తలంపులు వస్తాయి, తలంపులు ఖచ్చితంగా వస్తాయి. తలంపులు నా హృదయం అనే బలిపీఠం మీద నేను భస్మం చేసేస్తాను. నేను తలంపులు అనేవి నా హృదయం అనే బలిపీఠం ఉంటుంది, ఆ బలిపీఠం మీద భస్మం చేసేస్తాను. నేను వాటిని నా హృదయంలో బతకని నేను, దానికి స్థానం ఉండదు. ప్రతి మనిషికి తలంపులు వస్తాయి. హృదయం అనేటువంటి బలిపీఠంలో భస్మం చేయకపోతే, నిజం చెప్తున్నా, నాకు ఎమ్మటన గుర్తుకొచ్చేటువంటి ఒక విషయం ఏంటంటే, మీకు జాగ్రత్తగా చెప్తాను చేస్తానంటే, నిజంగా మీరు క్రైస్తవులు అయితే ఈ విషయం మీకు గుర్తుకు రావాలి. బూతులాడుతున్నప్పుడు గుర్తుకు రావాలి, వ్యభిచారం చేస్తున్నప్పుడు గుర్తుకు రావాలి, తాగుతున్నప్పుడు గుర్తు రావాలి, బయట రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు గుర్తు రావాలి. ప్రతి క్షణం ఏ సమయంలోనైనా ఎప్పుడైనా గుర్తుకు రావాల్సిన ఒక్క విషయం చెప్తాను జాగ్రత్తగా ఏమంటే, ఉదాహరణకి ఓ మనిషి చనిపోయాడు. క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం ఏం చేస్తాం చెప్పండి. పెట్టి తీసుకొస్తాం, పెట్టి తీసుకొచ్చి ఆ పెట్టిలో పెట్టేసి ఊరిలో ఉన్న పెద్దలందరూ వచ్చి రెండు అంగుళాల మేకలు తీసుకొచ్చి, రెండున్నర మేకలు తీసుకొచ్చి అందరూ చూసేసిన తర్వాత పెట్టికి ఏం చేస్తాం, పారుచ్చుకునో లేకపోతే సుత్తుచ్చుకునో లేకపోతే రాయించుకునో గట్టి కొట్టేస్తామా. కొట్టేసిన తర్వాత ఏం చేస్తాం, 5 అడుగులు 6 అడుగులు గోయి తీసి ఆ గోతిలో పాతేస్తాం. పాతేసి ఏం చేస్తాం, శుభ్రంగా అలికేస్తాం. అలికేసిన తర్వాత ఏం చేస్తాం, ఇంకా ప్రేమ ఉందనుకో సమాధి కట్టేస్తాం. ఇప్పుడు ఇన్ని చేసాం కానీ పెట్టిలో ఉన్నవాడు చచ్చిపోలేదు. అంతే, అదే పాత నరకం అంటే అదే నిజం. పెట్టిలో ఉన్నవాడు చచ్చిపోలేదు, బతికే ఉన్నాడు. అయితాడు ఒక 10 సంవత్సరాలు బతకగలడు అందులోని. 10 సంవత్సరాలు ఏంటండి, 10 నిమిషాలు బతకలేడండి. ఊపిరి ఆడదండి, ఊపిరి ఆడదు. కాలు కదపలేడు, ఏలు కదపలేడు, చెయ్యి కదపలేడు. ఎంత నరకం అండి అది, ఎంత నరకం చెప్పండి అది. నాకు అదే గుర్తుకొస్తుందండి, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినట్టు నాకు గుర్తుకొచ్చేది అదే. ఒక స్త్రీని మోహపు చూపుతో చూశాననుకోండి, వెంటనే గుర్తుకొస్తుంది, ప్రభువా నన్ను క్షమించు తండ్రి, నా సహోదరి తండ్రి, నేను ఎందుకు ఇలా తప్పు చేశాను తండ్రి, నన్ను క్షమించి తండ్రి, దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో పైకి రానికి తండ్రి, ఇలాంటి తప్పుడు ఆలోచన నాకు వద్దు తండ్రి, ప్లీజ్ తండ్రి, నేను వ్యభిచారం చేయను తండ్రి, ఆ భయంకరమైన పాతలాంటి నేను వెళ్ళను తండ్రి. నా భయం పాతాళం అంటే భయం. ఎక్కడైతే నా ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుందేమో, ఎక్కడైతే నా ఆత్మ వేదన గల స్థలానికి వెళ్ళిపోతుందేమో, ధనవంతుడున్న స్థలానికి వెళ్ళిపోతుందేమో, వెళ్ళిపోతున్న పరిస్థితి ఏంటి, ఎవరు రక్షిస్తారు నన్ను? ఎవరు రక్షించలేరండి ఆ సమయంలో. ఒక్కసారి మనసులో పెట్టుకోండి ఎవరూ లేని ఆ చీకటి గదిలో అందులోని నీ సైజుకు తగ్గట్టుగా పెట్టి చేశారు. చేసిన తర్వాత నిన్న తిన్న పురుగు సావదట, అసలు విషయం అది. నిన్ను తింటాది చూడు, నిన్ను తింటాది పురుగు, ఆ పురుగట చావదట. బైబిల్ చెప్తుంది, కన్న గర్భము వారిని మరుచును, పురుగు వారిని కమ్మగా తినను. నువ్వు మోసం చేసి అది చేసి ఇది చేసి బిర్యానీ కమ్మగా తింటావు, కానీ నిన్ను పురుగు కమ్మగా తింటుంది దరిద్రుడా, నిజం. అయ్యో అనే మాట ఎందుకన్నాడో,
ముందుందర పాతాళం, ముందుందర భయంకరమైన అగ్నికుండం, ముందుందర భయంకరమైన నరకం. తెలుసా, రెండు గోడలు ఇరికిరిగ్గా ఉంటాయండి, ఇరికిరిగ్గా ఉండి సూదుల్లో ఉంటాయండి. సూదులో ఉన్న ఇరికిరికి గోడల్లో ఇరుక్కుపోయామనుకోండి ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది చెప్పాలి. అదే నరకం. సచ్చిందర్త అక్కడికి వెళ్తాం అంతే. చాలా బాధపడతాం, ఆ తప్పు నేను చేసి ఉండకపోతే బాగున్నాం, ఆ భయంకరమైన తప్పు నేను చేసి ఉండకపోతే బాగున్నాం, ఆ భయంకరమైన వ్యభిచారం నేను చేసి ఉండకపోతే బాగున్నాం, ఆ తాగుడు నేను తాగకుండా ఉంటే బాగున్నాం, నేను కూడా 10 మందిని మార్చుంటే బాగున్నాను, నా జీవితం దేవుని ఎందు సార్థకమైతే బాగుంది అనిపిస్తుందండి. ఏమండి, ఆ క్షణాల్లో భయపడకుండా ఉండి నేను దేవుని కోసం బతికాను, నాకు ఖచ్చితంగా పరలోకం దేవుడు ఇస్తారన్న నమ్మకం ఎవరికైనా ఉందా, ఉందా? నేను దేవుని కోసం బతికానని గుండెల మీద చేసుకుని చెప్పండి, గుండెల మీద చేసుకుని. దేవుని దగ్గరికి రావాలన్న స్వార్థం, దేవుడి దగ్గర రావాలన్న స్వార్థం. సంఘాలు కూడా రాజకీయాలు, ఈ రాజకీయాల మధ్యలో మేము ఉండలేం, నిజం. సంఘాల మధ్య రాజకీయాలు, కుళ్ళులు, కుతంత్రాలు. అందుకనే బయటి సంఘాలకు వెళ్ళి వాకింగ్ చెప్పాలంటే, బయటి సంఘాలు కాయాలంటే చాలా బాధేస్తూ ఉంటుందని మాకు తెలుసా. మేము కట్టుకున్న సంఘం అయితేనే కరెక్ట్గా ఉంటుంది. అదే బయటి సంఘాలు అనుకోండి, సపోజ్ మాట వినరు, వాళ్ళు చెప్పినట్టు మేము వినాలి, మేము చెప్పినట్టు వాళ్ళు వినరు, ఇంకెందుకు వాక్యం అలా చెప్పుకుంటే సరిపోద్ది కదా. ఏమండి, బైబుల్ చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే అగ్నిగుండం ఉందే, జాగ్రత్త. చూడండి, యోధా రాసిన పత్రిక తీశారా, యోధా రాసిన పత్రిక తీయాలి. యోధా రాసిన పత్రిక 22వ వచనం అధ్యాయాలు ఉండో, 1 అధ్యాయం 22వ వచనం అనుకోండి. సందేహపరు వారి మీద కనికరము చూపుడి అగ్నిలో నుండి. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడి నుంచి లాగుతున్నానో తెలుసా, అగ్నిలో నుండి అంటే నరకములో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. ఏం చెప్పమంటున్నాడు, అందరూ రక్షింపబడరు, అందరూ. ఇప్పుడు అగ్నిలో పడిపోయాడు, లేదా గోతిలో పడిపోయాడు, చెయ్యి అందిస్తున్నాం, చెయ్యి అందిస్తున్నప్పుడు చేయి పట్టుకుని బయటకు వచ్చే వాళ్ళు ఉంటే బాగుంటుంది, ఆ చెయ్యినే నరికేసుకుంటే. చెయ్యి అందించిన వాడు చెయ్యి నరికేస్తే ఎలాగుంటుందండి చెప్పండి. చెయ్యి అందిస్తుంది ఎందుకంటే అగ్నిలో నుండి కొందరినైనా లాగినట్లు అన్నాడండి. ఇంకో మాట చెప్తాను, మరలా ఇంకో జన్మ ఉందండి, మళ్ళీ భూమి మీద కొత్త అనుకుంటున్నారా, చచ్చిపోయింది అది మళ్ళీ రావసమ్మా. చూడు, అది నేను ప్రతిది బైబిల్ రెఫరెన్స్ ఇస్తాను. నేను బయట సేవకుల్లో పొగర్తలు పొగడ్నాం, నీ కాలు బాగుందమ్మా, నీ ముక్కు బాగుందమ్మా, నీ నోరు బాగుందమ్మా, వచ్చే వారం సందా బాగా తీసిరమ్మా, నువ్వు సందా ఇవ్వకపోతే నాకు గడదమ్మా అనే టైప్ కాల్సమ్మా. నేను మీ 4 సంవత్సరాలు చూస్తున్నాను, నేను అలా చేయను, చేయలేను కూడా, ఉన్నది ఉన్నట్లుగా చెప్తాను. లేదు, మాకు ఉన్నది ఉన్నట్లుగా వద్దు, మాకు జంగాలోలు కావాలి, చచ్చిపోయిన వాళ్ళు పొగుడుతారు చూడండి, అలాంటి వాళ్ళు కావాలన్నారనుకో, మీ ఇష్టం. చూడండి, మాట్లాడుతున్నారు చూడండి, ఏం చెప్పాను, యోబు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం 9:7, 7, 9 చూడండి ఒకసారి. యోబు గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం తీశారా, యోబు గ్రంథము 7:9 అనుకుంటాను, 7:9 మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు. మళ్ళా చెప్తున్నాడు, మేఘం విడిపోయి, ఒక్కసారి బయటికి వెళ్ళి ఆకాశాన్ని చూసామనుకోండి మన కళ్ళ ముందు మేఘం ప్రయాణం చేస్తూ ఉంటుంది, తెలుసు కదా విషయం. మేఘాలు ఎప్పుడైనా చూసారా, మేఘాలని, మేఘం విడిపోతే వర్షం వస్తుంది, మేఘం విడిపోయి అదృశ్యమైపోతుంది. అదృశ్యమైపోతుంది అంటే
కంటికి కనిపించకుండా మాయమైపోతుంది. ఒరే మనిషి నువ్వు కూడా అంతే, శుభ్రంగా తిరుగుతావు, శుభ్రంగానే ఉంటావు, బాగానే ఉంటావు, బతుకున్నంతసేపు చక్కగానే ఉంటావు, ఒక్కరోజు నువ్వు అదృశ్యమైపోతావు, కనబడవు. భూమి మీద నిన్ను చూడాలనుకున్నా నీ వల్ల కాదు, ఎవరు నిన్ను చూడలేరు. ఇప్పుడు చూసిన ఈ ముఖాన్ని నేను చనిపోయిన తర్వాత మళ్ళీ చూడలేరు, నన్ను మీరు చూడలేరు. కారణం ఏంటంటే భూమి మీద నా జీవితకాలం అయిపోయింది. మేఘం విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు పోవును వాడు మరి అన్నడును రాడు. ఒక్కసారి పాతాళానికి వెళ్ళావా, ఇక నీ ఇష్టం ఏముండదు. భూమి మీద ఉన్నంతసేపు నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, ఎవరు నిన్నేం అడగడం. ఎలా ఎలా తిరుగుతున్నావు అని అడిగామనుకో, తిరగబడి కొట్ట ఎవరు ఏమనలేరు నిన్ను. నా ఇష్టం అంటావు, నా ఇష్టం. పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి పాచి పని చేసుకుని ఆ పని చేసుకుని పాప చదివిస్తున్నటువంటి తల్లి కొడుకు కానీ అడ్డగారదిగా బయట తిరుగుతున్నాడు అనుకోండి, ఎరా ఎందుకు తిరుగుతున్నారో అన్నామనుకో, నా ఇష్టం రొమ్మిలుసుకుని చెప్తాడు దౌర్భాగ్యుడు. నా ఇష్టం వచ్చిన దగ్గర కూర్చుంటాను, నా ఇష్టం వచ్చినట్టు తాగుతాను, నా ఇష్టం వచ్చినట్టు సిగరెట్లు కాలుతాను, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను, నా ఇష్టం వచ్చినట్లు నా సంఘంలో ఉంటాను. ఏంటి నీ ఇష్టం? అర్థమైందా? ఒకరోజు అదృశ్యమైపోతాం. మేఘం విడిపోయి అదృశ్యమైపోయినవాడు అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు అంటే చచ్చిపోయిన తర్వాత మరి అన్నడు రావు. అక్కడ నీ ఇష్టం నెరవేరదు. అక్కడ నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అన్నావు అనుకో, తిరుగు. ఎక్కడికి వెళ్ళినా అగ్నే, ఎక్కడ తిరుగుదు. అక్కడ నా ఇష్టం నీ ఇష్టం నెరవేరదమ్మా, అక్కడ నా ఇష్టం నీ ఇష్టం నెరవేరదు. అక్కడ ఒకే ఒక్కని ఇష్టం నెరవేరుతుంది. ఏంటి అంటే అక్కడ నెరవేరేది క్రీస్తు న్యాయపీఠం ఎదుకొస్తాం. వచ్చిన తర్వాత ఆయన తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చిన తర్వాత మేలు చేసిన వారు మేలు పునరుద్ధారణకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధారణకు బయటికి వచ్చేస్తారు. ప్రియులారా, ఒక్క విషయం ఆలోచించండి. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదండి, చనిపోతే పాతాళం ఉందండి, చాలామంది మోసం చేశారు మిమ్మల్ని. చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతారు అనేసి మీతో చెప్పారు, కానీ పరలోకం ఎవరు వెళ్ళలేదు, ఒక యేసు ప్రభు తప్ప. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే వెళ్ళాడు. అయితే ఎంతోమంది భక్తులు ఉన్నారు కదండి, వాళ్ళందరూ చనిపోయారు కదండి. వాళ్ళందరూ చనిపోయి ఎక్కడున్నారండి అంటే పాతాళ లోకములోని పరదేశు అని ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం ఏంటి అంటే పరలోకం వెళ్ళేంత వరకు పరదేశిలో తాత్కాలికమైన నివాసం ఉంది. నిజం, మన ఆత్మలను ప్రశాంతతలో ఉంచుతారు. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను చూడండి. ప్రసంగి గ్రంథం తీశారా? సామెతలు ప్రసంగి కదండి. ప్రసంగి గ్రంథం 9:10-5 9:7 నీవు పోయి సంతోషముగా ఐదవ వచనం చూడండి. బ్రతికి ఉండి వారితో కలిసి మెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. బ్రతికి ఉండి వారు ఇప్పుడే మనం అనుకున్నాం. బ్రతికున్న వాళ్ళకి ఏం తెలుసు? మనకేం తెలుసు?
మన అందరు కూడా తెలుసు, ఏం తెలుసు, మేము చచ్చిపోతాం, మేము చనిపోతాం. బ్రతికి ఉండేవారు శత్రుని ఎరుగుదురు, అయితే చచ్చినవారు ఏమీ ఎరగరు, ఏమీ ఎరగరు. వారు ప్రేమింపరు, వారు ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయ పడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని ఎందు వారికి ఇక ఎప్పటికీ వంతు లేదు. చక్కగా చెప్పేశాడండి. ఎందుకంటే అక్కడ వారి స్థితి వేరేగా ఉంటుంది, తెలుసా, అక్కడ చాలా స్థితి వేరే ఉంటుంది. వచ్చే వారం ఆత్మలు చేయు ప్రయాణం చెప్తాను నేను. మరణం తర్వాత మన ఆత్మ ఎక్కడికి ప్రయాణం చేస్తుందో చెప్తాను. మరణం తర్వాత మనం వెళ్ళే ప్లేస్ ఏంటో ఇప్పటి వరకు పాతాళమని కన్ఫర్మేషన్ చేసుకున్నాం. ఇప్పటివరకు ఏం చేసాము, పాతాళము అని కన్ఫర్మేషన్ చేసుకున్నాం. మీకు గుర్తుండిపోవాల్సింది, పాపం చేస్తున్నప్పుడు ఏమని చెప్పాను రిఫరెన్స్, మీకు సమాధి పెట్టి గుర్తుండాలి. మీకు సమాధి పెట్టిలో బతుకుండగానే నేను సమాధి చేశారన్న మాట మీకు గుర్తుండాలి, అర్థమైందా? బతుకుండగానే నన్ను సమాధి చేసేసారు. సమాధి చేసేస్తే ఏమైంది, ఇప్పుడు అందులో ఉండలేను కదా, ఉండలేగలవా? అంతకంటే భయంకరమైనటువంటి పరిస్థితి మీకు జీవిస్తాను నేను వచ్చేవారం. ఎలాగన్నా ఒక ట్రైల్ వేద్దాం, పాపం మాంతారేమో, తిరుగులు మాంతారేమో, ఇలాగో ఒక ట్రైల్ వేద్దాం. మరి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేయాలి కదండి, మరి ట్రైల్ వేద్దాం. కనీసం మోకాలేసి ప్రార్థన చేస్తారేమో, కనీసం సంఘానికి కంటిన్యూషన్ వస్తారేమో. మీకు ఒకటి మాట గుర్తుంచుకోండి, ఒకటి గుర్తుంచుకోండి, ఇదే ప్రాంతాల్లో ఉంటూ ఆ పక్కన ఈ పక్కన ఈ పక్కన ఆ పక్కన తిరుగుతున్నారు తప్ప సంఘానికి వచ్చి కూర్చోవాలనేటువంటి మనస్తత్వం రావట్లేదంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి చూడండి. కాబట్టి మీరు కోపన్నా తిట్టినా నా ప్రయత్నం చేస్తాను. ఏమండి, నిన్న ఫేస్బుక్లోనే ఎదురైన ఒక చిన్న వీడియో చూశానండి. ఒక బుడ్డోడు ఇంజక్షన్ చేస్తారు ఆడికి, ఇంజక్షను ఆడికి ఇంజక్షన్ చేయకపోతేనట ఏదో ప్రాబ్లం వస్తుందట ఆడికి. ఆడి మేలు కోసం ఇంజక్షన్ చేస్తున్నాడు, ఆడి మేలు కోసం డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తుంటే బుడ్డోడు ఆ డాక్టర్ గారు అంకలా సీరియస్గా చూస్తున్నాడు. నా స్థితి అంతే, నా వంక సీరియస్గా చూసినా నేను ఇంజక్షన్ చేయలేదు అనుకో, మీ ప్రాణానికి ప్రమాదం, అంతే కదా. నా వంక సీరియస్గా చూసినా, నన్ను లెక్క చేయకపోయినా, ఏమండే నన్ను ఏం చేసినా, నేను ఇవ్వాల్సిన ఇంజక్షను రెండు కాళ్ళు రెండు చేతులు గట్టి పట్టేసుకుని పెర్ర మీద పొడిచేస్తాను, తర్వాత మీ ఇష్టం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. రైట్. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి మంత్రుడు వేరు మా పర్లోకపు తండ్రి, ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యము ద్వారా ప్రభువా ముందు దేవుడు అంటే భయం ఉండాలి. ఆ భయం లేక విచ్చలవిడి తరంతో విచ్చలవిడిగా బ్రతుకుతున్నాం, భయాన్ని విడిచి బ్రతుకుతున్నాం. నువ్వంటే భయపడుతున్నావు నాయన. పాపం చెయ్యాలంటే అదిగో మాకు సమాధి పెట్టి కనబడుతుంది, పాపం చెయ్యాలంటే సమాధి పెట్టి మమ్మల్ని హెచ్చరిస్తుంది, పాపం చేయకుండా ప్రభు మీరు మమ్మల్ని ఆపు చేస్తున్నారు తండ్రి. లేదంటే మేము లోకములో ప్రభువ పాపాత్ములుగా ఉండి ఉండేవాళ్ళం తండ్రి. నాయన పరిశుద్ధపరచి నీ కుమారుని రక్తము చేత ప్రభువ మమ్మల్ని పాపాలన్నీ కడిగి క్రైస్తవునిగా నిలబెట్టిన నీ కృతజ్ఞతలు తెలియపరుస్తుంది.